ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలా అని పిలిస్తే పవన్ అభిమానులకు పండగనేమో. ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టానన్న పవన్ 2019 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే పవన్ ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ సీఎం ఏంటి అని అనుకోవచ్చు, కానీ అది రాజకీయాల పరంగా కాదు. పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో పవన్ సీఎం అవుతాడట. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ దశ నుంచే సినిమాపై త్రివిక్రమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతేకాదు 2019 ఎన్నికలే లక్ష్యంగా ఈ సినిమా కథను డెవలప్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ప్రస్తుతం పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉంటున్న పవన్ ఈ సినిమాను పూర్తిగా పొలిటికల్ బ్యాక్డ్రాప్లోనే తీసుకెళ్తున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న కాటమరాయుడును ఉగాది కానుకగా 24th విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 14th త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడట. మరి తెరపై పవన్ కళ్యాణ్ సీఎంగా కనిపిస్తున్నాడంటే ఎంత క్రేజ్ వస్తుందో చూడాలి.